నమస్కారం అండి. సూర్యాపేట నుంచి గతంలో ఒక పాప క్యాన్సర్తో మా షూటింగ్ దగ్గరికి వచ్చింది నన్ను కలవాలని. ఆ పాపకి మేమే దగ్గరుండి భోజనం అంతా వడ్డించాం. అనుకోకుండా ఆ పాప నిన్న చనిపోయింది. నిజంగా చాలా బాగా కలిగింది. చాలా చిన్నపిల్ల పాపం, అంటే ఏమీ చూడకుండానే అతి చిన్న వయసులో చనిపోవటం నిజంగా బాధ కలిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న సూర్యాపేట దగ్గర ఒక చిన్న విలేజ్లో ఎక్కడో ఉంటున్నారు. సో ఆ ఫ్యామిలీకి ఏదైనా చేయాలని కోరిక అయితే నాకుంది. నేను తప్పకుండా ఆ ఫ్యామిలీకి ఫుల్ఫిల్ చేస్తాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వంట వచ్చింది, ఎక్కువ వంట చేస్తావా? ఏం వండుతావు? చికెన్, మటన్, ఫిష్. నీ పేరు, నీ ఫుల్ పేరు ఏంటి? ఫుల్ నేమ్? ధరావతి స్వాతి నాయక్. నీ పేరు అండి? మీరే తినిపించాలి కదా అమ్మా. నాన్ వెజ్? తక్కువ తీసాను. మీకు పంపిస్తాను. మీకు చాప ఇష్టమేనా? నేను చేపలే తింటా. తీసుకోండి, ఎంత కావాలో తీసుకో.
ఇక్కడ మా షూటింగ్లో భోజనం బాగుంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసాడు సార్, అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మీకు డైరెక్టర్ గారు పిలిచి ఆఫర్ ఇచ్చినప్పుడు మీకు ఎట్లా అంటే ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మహా ప్రపంచం, ఇది రంగుల ప్రపంచం. సో ఈ ప్రపంచంలో మేము కూడా ఉన్నామంటే అదృష్టంగా భావిస్తాం. మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అంతే కదా. సో ఇంకా నువ్వు ఉన్నావంటే నిజంగానే మీ అమ్మ మీ నాన్న చేసుకున్న అదృష్టం. సో వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు నీతో ఉంటుంది. డోంట్ వరీ, మేము ఉన్నాం. ఆల్ ది బెస్ట్. పడిపోతుంది సార్, పడిపోతుంది అమ్మాయి పేరు స్వాతి నాయక్. అంటే వాళ్ళకి ఇంకా వేరే ఆధారం ఏమీ లేదు. తండ్రికి పాపం ఆ పిల్ల చనిపోతుంది అనగానే పేరెంట్స్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. ఆయన ఉద్యోగం ఏమి చేయలేడు, ఏం పనులు చేసుకోలేడు, ఆయన తిండి కూడా ఆయన తినలేడు. సో ఆ కుటుంబానికి మీకు ఎవరికైనా చేతనైతే సహాయం చేయండి నా కోరిక. నేను తప్పకుండా చేస్తాను. మీరు కూడా ఎంతో కొంత మనకి మన సాయం చేస్తే భగవంతుడు మనకి సాయం చేస్తాడు.